హాయ్ వ్యూస్, బొడ్డు నాగలక్ష్మి. ఈమె 2 నెలల ముందు వరకు కొంతమంది యూట్యూబర్స్కి, ఐ మీన్ యూట్యూబ్ ప్రేక్షకులకు తెలుసు, కానీ మిగతాకి తెలియదు. అయితే ఆమె చేసినటువంటి చిరుసాయు, మానవత్వంతో ఆమె స్పందించిన విధానం యావత్ ఈ దేశానికి తెలిసేలా చేసింది. కారణం, సోనుసూద్ ఒక మాట అన్నాడు, కంటి చూపు లేకపోతేనేమి, మంచి మనసుంది, నీవమ్మా నిజమైనటువంటి ధనవంతురాలివి అని చెప్పేసి అన్నాడు. తనకు వచ్చేటువంటి పింఛన్ డబ్బులు ఏవైతే ఉంటాయో, 15,000 రూపాయలు, అంటే 5 నెలల పింఛన్ డబ్బులు అంటే, అది 15,000 రూపాయలని సోనుసూద్ ఫౌండేషన్కి ఆమె విరాళంగా ఇచ్చారు. ప్రజల కోసం మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నారు, నా వంతు సాయంగా ఇస్తూ ఉన్నాను, తీసుకోండి అన్నా అంటూ. అది తీసుకున్న తర్వాత ఆమె ఎవరు, ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఆమెకి మొత్తం ఎంక్వైరీ చేసుకొని సోనుసూద్ నిజంగా చేతులెత్తి నమస్కారం తెలిపాడు. ఆమె యొక్క గొప్పతనాన్ని యావత్ దేశానికి తెలియజేశాడు. ఇది 2 నెలల క్రితం. ఇక ఇప్పుడు నిన్న ఆయన ట్వీట్ చేశాడు, అండ్ మరి కాసేపట్లో ఆ శుభఘడీలు కూడా రాబోతూ ఉన్నాయి. ఏంటి, నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి గతంలో కలెక్టర్ గారు కోరున్నారు, ఎవరు, చక్రధర్ బాబు గారు. సో వాళ్ళ కోరిక మేరకు ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఈరోజు స్టార్ట్ కాబోతా ఉంది. అది ఎవరి చేతుల మీదగా, మంచి మనసున్నటువంటి దేవతా స్వరూపమైనటువంటి నాగలక్ష్మి చేతుల మీదగా అది స్టార్ట్ కాబోతా ఉంది. ఈరోజు ఉదయం 11:15 కలెక్టర్ చక్రధరబాబు సమక్షంలో, మంత్రి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆ ప్లాంట్ నాగలక్ష్మి గారే ప్రారంభిస్తారు అని చెప్పేసి సోనుసూద్ హృదయపూర్వకంగా ట్వీట్ చేశారు. సో ఈ వీడియోలో నేను మెన్షన్ చేయదలుచుకుంది 2 విషయాలు. మనం ఏమీ ఆశించకుండా నిస్వార్థపూరితంగా మనవంతు సాయం గనక చేస్తే ఆ దేవుడే మనకు రావాల్సినటువంటి పేరు కావచ్చు, మనకు జరగాల్సినటువంటి మంచి కావచ్చు, అన్నీ జరిపిస్తాడు. ఆ విషయంలో ఈరోజు నాగలక్ష్మి గారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక గొప్ప ఉదాహరణ. అండ్ సోనుసూద్ అనబడే వ్యక్తి కాదు, శక్తి కూడా కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఓ దేవుడు అని చెప్పేసి మరొక్కమారు ప్రూవ్ చేశాడు. చాలామంది నీటి మీద రాతల్లాగే బొలుడని కబుర్లు చెప్తా ఉన్నారు, సొల్లు కబుర్లు. కోట్ల ఆస్తులు ఉంటాయి, మళ్ళీ అది చేయండి అయ్యా, ఇది చేయండి అయ్యా అంటాడు. హే, మా మీ మదర్ తెరిసే చెప్పింది ఏమని, పెదవులు కాదయ్యా చేతులు అని. అంటే మాటలు పలికే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఆవేలోనే ఈరోజు సోనుసూద్ నిరూపిస్తూ ఉన్నాడు. అండ్ మన పెద్దవాళ్ళకు చెప్పింది కూడా అదే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. వాళ్ళకి వీళ్ళకి అది ఇది ఏదైతే అవసరమో, ఎప్పుడైతే స్పందించాలో అప్పుడు స్పందిస్తూ ప్రాపర్ వేలో ఇన్ టైంలో అన్ని అందేలాగా చూసుకుంటూ ఉన్నాడు. చూసారా సోనుసూద్ అండ్ వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్, వాళ్ళు కనిపించే దేవుళ్ళు. అందుకే ఆక్సిజన్ ప్లాంట్ విషయంలో మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకుంటా ఉన్నాడు. మరి కాసేపట్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో మన నాగలక్ష్మి చేతుల మీదుగానే ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ కాబోతా ఉంది. ఆ సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి అండ్ కలెక్టర్ చక్రధర్ బాబు అండ్ మరికొంతమంది అతిథులు, ప్రభుత్వ అధికారులు అంతా కూడా అక్కడ ఉంటారు. అండ్ ఈ అమ్మాయి నాగలక్ష్మిది కావాలి, నిజంగా ఆమె గొప్ప మనసుకి నేను కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక గొప్ప కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆమె రావటం అండ్ ఆమె చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ దానికి సోనుసూద్ డెసిషన్ తీసుకోవటం ఇంకా గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంది.